మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. మనము ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే తేదీలు, వాటి ప్రాముఖ్యత. మనం ఇంతకుముందు వీడియోస్లో మనము సెప్టెంబర్ నెల వరకు తెలుసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనము అక్టోబర్లో కొన్ని ముఖ్యమైన తేదీలు ఉంటాయి, కొన్ని బుక్స్లో మాత్రం కొన్నే తేదీలు ఉంటాయి. మనం అన్ని మెటీరియల్స్ గ్యాదర్ చేసి మీకోసం అన్నీ అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కాబట్టి ఇది ఎక్కువగా కనిపిస్తుందని మాత్రం అవగాహన చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనము అక్టోబర్కి సంబంధించిన అంశాలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఓకేనా, అక్టోబర్ ఒకటో తేదీని ఏమంటారంటే అంతర్జాతీయ వృద్ధుల దినము, అంటే అంతర్జాతీయ పెద్దల దినము అనేటువంటిది ఏ రోజు జరుపుకుంటామని అంటే మనము అక్టోబర్ 1వ తేదీని జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ రోజు ఇంకొక విషయాన్ని కూడా మనం జరుపుకుంటాము, అది ఏమిటంటే జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినాన్ని కూడా ఏ రోజు పాటిస్తూ ఉంటామంటే మనము అక్టోబర్ 1వ తేదీనే పాటిస్తామనే విషయాన్ని మనం గమనించాలి ఫ్రెండ్స్. అది అక్టోబర్ 1వ తేదీకి సంబంధించింది. నెక్స్ట్ అక్టోబర్ 2వ తేదీ. అక్టోబర్ 2వ తేదీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ రోజు మన మహాత్ముడు గాంధీ పుట్టినరోజు. ఎవరి యొక్క పుట్టినరోజు? గాంధీ పుట్టినరోజు ఏ రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన ఆయన గుజరాత్లోని పోరుబందర్ అనే గ్రామంలో జన్మిస్తాడు, అంటే పోరుబందర్ అనే ప్రదేశంలో అతను పుడతాడనమాట. ఆయన పుట్టిన తేదీని ఏం చేశారంటే మన ప్రభుత్వం వాళ్ళు, మన భారతదేశం వాళ్ళు అంతర్జాతీయ, అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఏ దినంగా పాటిస్తూ ఉన్నారంటే అహింసా దినము. ఆయన తెలుసు కదా, ఆయన రెండే ఆయుధాలు అనమాట, అహింస, సత్యాగ్రహం, ఈ రెండు ఆయుధాలతో ప్రపంచాన్ని గడగడలాడించారు. కాబట్టి ఆయన పుట్టినరోజుని ఏ విధంగా జరుపుకుంటున్నాయంటే మనము అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తున్నామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది అక్టోబర్ 2. దాంతోపాటు ఆ రోజు ఇంకొక విషయం ఏమిటంటే మనం ఇదంతా మరుగున పడుతూ ఉంటుంది మనం, ఎందుకంటే మన మహాత్ముడు గాంధీ పుట్టినరోజుని అందరూ గుర్తుపెట్టుకుంటారు, కానీ ఆ రోజు పుట్టిన ఇంకొక మహానుభావుడి గురించి మనం మర్చిపోతూ ఉంటాం. ఆయన ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఏ రోజు జన్మించాడంటే అక్టోబర్ 2వ తేదీన జన్మిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి అని అనుకున్న సందర్భంలో వెలుగులో వచ్చిన మహానుభావుడు అంటే ఈ లాల్ బహదూర్ శాస్త్రి. ఈ లాల్ బహదూర్ శాస్త్రి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రిగా ఎక్కిన తర్వాత మనకి పాకిస్తాన్కి 1965 యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఘన విజయం సాధించాడు. పాపం అనుకోకుండా తాస్కెంట్ అనే ప్రదేశంలో చనిపోయిన ప్రధానమంత్రి ఎవరంటే ఈ లాల్ బహదూర్ శాస్త్రి. అలాంటి మహానుభావుడైన లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి కూడా ఏ రోజు అంటే అక్టోబర్ 2వ తేదీ అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆ రోజు జరుపుకునే ఇంకొక విషయం ఏమిటంటే ప్రపంచ శాకాహార దినాన్ని కూడా ఏ రోజు పాటిస్తుంటాయంటే మనము అక్టోబర్ 2వ తేదీన పాటిస్తామనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. అది అక్టోబర్ 2కు సంబంధించింది. నెక్స్ట్ అక్టోబర్ 3వ తేదీన ఏం జరుపుకుంటామంటే ప్రపంచ ఆవాస దినోత్సవం అని ఎప్పుడు పాటిస్తూ ఉంటామంటే అక్టోబర్ 3వ తేదీన పాటిస్తామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది అక్టోబర్ 3కు సంబంధించింది. నెక్స్ట్ అక్టోబర్ 4కు సంబంధించిన అంశాలు, రెండు ముఖ్యమైన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలా. ప్రపంచ వన్యప్రాణి దినం ఏ రోజు అంటే అక్టోబర్ 4వ తేదీని పాటిస్తూ ఉంటాం. ప్రపంచ వన్యప్రాణులు అంటే తెలుసు కదా, కొన్ని జంతువులు అనమాట. ఆ వన్యప్రాణుల యొక్క దినాన్ని ఏ రోజు పాటిస్తూ ఉంటాం అంటే అక్టోబర్ 4. అలాగే ఆ రోజు ఇంకో దినం ఏమిటంటే జంతువుల యొక్క సంక్షేమ దినాన్ని కూడా మనం ఏ రోజు పాటిస్తూ ఉంటామంటే అక్టోబర్ 4వ తేదీన పాటిస్తామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది అక్టోబర్ 4వ తేదీకి సంబంధించింది. నెక్స్ట్ అక్టోబర్ 5వ తేదీన మనం ఏం పాటిస్తామంటే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాటిస్తూ ఉంటాం. ఎవరి యొక్క దినోత్సవము? మన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాటిస్తూ ఉంటాం. సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాటిస్తూ ఉంటాం. అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాటిస్తామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది అక్టోబర్ 5కు సంబంధించింది. నెక్స్ట్ అక్టోబర్ 8వ తేదీ, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే జాతీయ వైమానిక త్రివిధ దళాలు ఉంటాయి కదా, నావిక, సైనిక, వైమానిక అని. ఆ వైమానిక దినాన్ని ఏ రోజు పాటిస్తూ ఉంటామంటే అక్టోబర్ 8వ తేదీ. దీన్ని ఎయిర్ ఫోర్స్ డే అని కూడా అనడానికి అవకాశం ఉంటుందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ తేదీని పాటిస్తాం అది మనము అక్టోబర్ 8వ తేదీన వైమానిక దినాన్ని పాటిస్తామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది అక్టోబర్ 8కి సంబంధించింది. నెక్స్ట్ అక్టోబర్ 9, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అక్టోబర్ 9 ఏంటంటే ప్రపంచ పోస్ట్ ఆఫీస్ అంటుంది చూడండి. ఆ తపాలా దినాన్ని ఏ రోజు పాటిస్తూ ఉంటాయంటే అక్టోబర్ 9వ తేదీని పాటిస్తామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ అక్టోబర్ 10 యొక్క ప్రధాన ప్రాముఖ్యత ఏమిటంటే అది 9 ప్రపంచ తపాలా దినం అయితే 10వ తేదీ జాతీయ తపాలా దినాన్ని 10వ తేదీన పాటిస్తామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఆ రోజు జరుపుకునే ఇంకొక విషయం ఏమిటంటే ప్రపంచ మానసిక ఆరోగ్య దినం. ఈరోజు అందరూ కూడా మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నారు. ఆ మానసిక ఆరోగ్యాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో
ఆ రోజు ఒక దినాన్ని పాటిస్తున్నాము. అది ఎప్పుడంటే అక్టోబర్ 10. ఆ రోజు ఏ దినంగా పాటిస్తున్నాం అంటే ప్రపంచ మానసిక ఆరోగ్య దినంగా మనం పాటిస్తున్న విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది అక్టోబర్ 10కి సంబంధించిన విషయము. నెక్స్ట్ అక్టోబర్ 12. అక్టోబర్ 12 ఏం జరుపుకుంటుంటే ప్రపంచ దృష్టి దినం. దృష్టి దినం, దృష్టి అంటే తెలుసు కదా కళ్ళు. ఆ ప్రపంచ దృష్టి దినాన్ని ఏ రోజు పాటిస్తూ ఉంటామంటే మనము అక్టోబర్ 12వ తేదీన పాటిస్తామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది అక్టోబర్ 12కి సంబంధించింది. నెక్స్ట్ అక్టోబర్ 13. అక్టోబర్ 13 ఏం జరుపుకుంటామంటే ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినము. ప్రపంచ విపత్తులు జరుగుతుంటాయి కదా, విపత్తులు, ఆ విపత్తుల నిరోధక దినాన్ని, ప్రకృతి వైపరీత్యాలు అంటే వర్షము అలాగే కరువు కాటకాలు ఇలాంటివన్నీ ప్రకృతి వైపరీత్యాలు అంటారు. ఆ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినం కూడా పాటిస్తూ ఉంటాము. అది ఎప్పుడు పాటిస్తామంటే మనము అక్టోబర్ 13వ తేదీన పాటిస్తామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది అక్టోబర్ 13కి సంబంధించింది. నెక్స్ట్ అక్టోబర్ 14. అక్టోబర్ 14 యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ ప్రయాణాల దినం. ప్రయాణాలు మనం జర్నీ చేస్తూ ఉంటాం కదా, ఆ ప్రపంచ ప్రయాణాల దినంగా ఏ రోజు పాటిస్తూ ఉంటాయంటే మనము అక్టోబర్ 14వ తేదీన పాటిస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ అక్టోబర్ 15. అక్టోబర్ 15 ఏం చేస్తారంటే గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. హ్యాండ్ వాషింగ్ డే అంటే చేతులు కడుక్కోవడం అనమాట, స్కూళ్ళలో ప్రవేశపెడుతూ ఉంటారు ఎక్కువగా. ఆ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని ఏ రోజు పాటిస్తూ ఉంటాయంటే మనము అక్టోబర్ 15వ తేదీన పాటిస్తామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఇది అక్టోబర్ 15 వరకు ఉన్న విషయాలు. నెక్స్ట్ అక్టోబర్ 16. అక్టోబర్ 16 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజు పాటిస్తూ ఉంటుంటే ఆహారానికి సంబంధించిన దినోత్సవం అని ఒకటి ఉంది. చాలా ఇంపార్టెంట్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువ ఏకాగ్రత పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అక్టోబర్ 16 ఏం జరుపుకుంటూ ఉంటామో, ప్రపంచ ఆహార దినాన్ని ఏ రోజు పాటిస్తామంటే మనం అక్టోబర్ 16 జరుపుకుంటామనే విషయాన్ని మీరు గుర్తించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అక్టోబర్ 17. అక్టోబర్ 15 ఏం చేస్తామంటే అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినంగా పాటిస్తూ ఉంటాం. పేదరికం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కువగా ఉన్నదానం కొంతమంది చేతుల్లో ఉంటుంది. ఎక్కువ అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా పేదరిక శాతం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పేదరిక నిర్మూలన దినంగా కూడా ఒకరోజు పాటిస్తూ ఉంటాము. అది ఏ రోజు పాటిస్తామంటే అక్టోబర్ 17వ తేదీన పాటిస్తామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్, ఓకేనా. అక్టోబర్ 17 అది. నెక్స్ట్ అక్టోబర్ 21. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఈరోజు ఒక రకంగా ఉంటున్నామంటే శాంతి భద్రతలు ఉంటున్నాయి. ఆ శాంతి భద్రతలు ప్రధాన కార్యకులు ఎవరంటే పోలీసు. ఆ పోలీసుల యొక్క కొంతమంది చనిపోయి ఉంటారన్నమాట, వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఏం చేస్తారంటే అమరవీరుల దినం. పోలీసుల అమరవీరుల స్మారక దినంగా పాటిస్తూ ఉంటాం. అమరవీరుల స్మారక దినంగా ఏ రోజు పాటిస్తూ ఉంటామంటే అక్టోబర్ 21వ తేదీ జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అలాగే ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినం కూడా ఏ రోజు పాటిస్తామంటే అక్టోబర్ 21. అయోడిన్ తెలుసు కదా మనకు, థైరాయిడ్ గ్రంథి వల్ల, థైరాయిడ్ గ్రంథిలో ఉంటుంది అయోడిన్ అనేది. అయోడిన్ లోపం వల్ల మనకు మధుమేహ వ్యాధి అనేటువంటి వస్తుంది. ఆ అయోడిన్ని లోప నివారణ దినంగా మనం ఏ రోజు పాటిస్తూ ఉంటామంటే అక్టోబర్ 21 జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది అక్టోబర్ 21కి సంబంధించింది. అక్టోబర్ 24 చాలా ఇంపార్టెంట్ ఈ అక్టోబర్ 24, ఎందుకంటే మనకి ఈరోజు మొదటి ప్రపంచ యుద్ధం అయిపోతానే నానాజీ సమితి అనేటువంటిది ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోతేనే ఇంకా రాబోయే రోజుల్లో యుద్ధం రాకూడదు అనే ఉద్దేశంతో ఒక శాంతి సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉండాలని చెప్పి మన నాయకులు భావిస్తే, ఆ నాయకులకు అనుగుణంగా ఉద్భవించినది ఏమిటంటే ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది అక్టోబర్ 24వ తేదీన ఏర్పాటు కావడం జరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అలాగే ఆ రోజు ఇంకోటి ఏం జరుపుకుంటామంటే వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే. వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే అంటే ప్రపంచ అభివృద్ధి సమాచారానికి సంబంధించిన ఒక డేని జరుపుకుంటూ ఉంటాము. అది ఏ రోజు జరుపుకుంటామంటే అక్టోబర్ 24వ తేదీన జరుపుకుంటామని విషయాన్ని మీకు గమనించాలి ఫ్రెండ్స్. అది అక్టోబర్ 24కి సంబంధించింది. నెక్స్ట్ అక్టోబర్ 27వ తేదీన మనం ఏం జరుపుకుంటామంటే శిశువులకు కూడా ఒక దినం ఉంది, అదే శిశు దినము. ఆ శిశు దినాన్ని ఏ రోజు పాటిస్తూ ఉంటామంటే అక్టోబర్ 27వ తేదీన పాటిస్తామనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ ఫైనల్ అక్టోబర్ 31. చాలా ఇంపార్టెంట్ ఈ అక్టోబర్ 31. ఈ దినాన్ని ఏ విధంగా పాటిస్తామంటే ఈ రెండు ప్రముఖులు, ఒక ప్రముఖుడేమో జన్మించాడు, ఒక ప్రముఖురాలేమో మరణించింది, అలాంటి ప్రత్యేకమైన రోజు ఎప్పుడే అంటే అక్టోబర్ 31. ఈ ప్రత్యేకమైన రోజు అంటే మొట్టమొదట ఆ రోజు ఏ దినంగా పాటిస్తుంటే ఇటీవల కాలం నుంచి పాటిస్తూ ఉన్నాం, జాతీయ ఐక్యత దినంగా పాటిస్తూ ఉంటాం. జాతీయ ఐక్యత దినంగా ఎందుకు పాటిస్తామంటే ఆ రోజు మన భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి అయినటువంటి, మొట్టమొదటి హోంశాఖ మంత్రి అయినటువంటి ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించాడు. ఉక్కు మనిషి, భారతదేశ ఉక్కు మనిషి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏ రోజు జన్మించాడంటే అక్టోబర్ 31 కాబట్టి ఆయన అనేక స్వదేశీ సంస్థలను ఏకం చేశారు కాబట్టి, అందరిని ఐక్యం చేశారు కాబట్టి ఆ రోజు ఏ దినంగా పాటిస్తూ ఉంటామంటే జాతీయ ఐక్యత దినంగా ఏ రోజు పాటిస్తూ ఉంటామంటే మనము అక్టోబర్ 31వ తేదీన పాటిస్తామనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. అలాగే ఆ రోజు మరణించిన ఇంకొక వ్యక్తి ఎవరే అంటే ఇందిరాగాంధీ వర్ధంతి ఆ రోజునే, ఓకేనా. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజునే ఇందిరాగాంధీ వర్ధంతి ఉందనే విషయాన్ని గుర్తించాలి. ఇందిరాగాంధీ కూడా భారతదేశానికి చేసిన సేవ అమోఘమైనది, ఎందుకంటే అనుపరీక్షలు చేయడానికి ప్రతి ఒక్క ప్రధానమంత్రి భయపడుతూ ఉంటే నేను చేస్తానని చెప్పి 1974 ఉక్రాయిన్ ప్రదేశంలో అనుపరీక్షలు చేసి భారతదేశంలో లేడీల్లో ఉక్కు మనిషిగా తయారైన వ్యక్తి ఎవరంటే ఇందిరాగాంధీ. అలాంటి ప్రముఖులు ఇద్దరే పుట్టినరోజు
ఒకరు పుట్టినరోజు, ఒకరు వర్ధంతి జరుపుకునే రోజు ఎప్పుడంటే అక్టోబర్ 31 అనమాట. ఇది అక్టోబర్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా నవంబర్ డిసెంబర్ ఒక వీడియో అయిపోతే మనకు సంబంధించి అన్ని విషయాలు ఎండ్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మన అంటే ఒకటికి రెండు సార్లు ఈ అన్ని తేదీలు చదువుకోండి, తేదీలు ఖచ్చితంగా ఒక పిట్ రావడానికి అవకాశం ఉంటుంది. మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.